మళ్లీ కాంగ్రెస్ నాయకులు కాలర్లు పట్టుకునే వరకు వెళ్లారు. ఇక యురేనియం ఇష్యూ పార్టీలో చిచ్చు పెట్టేసింది. ఆ డీటెయిల్ సంబంధించి విజువల్స్ ఇప్పుడు చూద్దాం. పిసిసి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో సభ్యత్వ నమోదు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ జరిగింది. అక్టోబర్లో సభ్యత్వ నమోదుకు నిర్ణయించారు. అయితే యురేనియం సమస్య మాత్రం పార్టీలో చిచ్చు పెట్టింది. అఖిలపక్ష సమావేశంపై సంపత్ ఫైర్ అయ్యారు. యురేనియం అంశాన్ని తెరమీదకు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అయితే యురేనియంకు పవన్ కళ్యాణ్కి సంబంధం ఏంటని సంపత్ ప్రశ్నించారు. జాతీయ పార్టీ వెళ్లి జనసేన ఫ్లాగ్ కింద కూర్చోవటం ద్వారా ఎలాంటి సంకేతాలు పంపారని నిలదీశారు. మన పార్టీ ఎప్పుడు పిలిచినా పవన్ కళ్యాణ్ వచ్చాడా అని ప్రశ్నించారు. సీనియర్ నాయకులంతా వెళ్లి పవన్ కళ్యాణ్ దగ్గర కూర్చోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంపత్ అభిప్రాయంతో కుంతియా కూడా ఏకీభవించారు. జనసేన అఖిలపక్ష సమావేశానికి వెళ్లడం తప్పేనన్న ఆయన ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తామని పిసిసి చీఫ్ ఉత్తమ్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ మీటింగ్లో రసాభాస చోటు చేసుకుంది. దాసోజు శ్రవణ్, నిరంజన్ మధ్య మాటల యుద్ధం జరిగింది. బూత్ మాటల వరకు వ్యవహారం వెళ్లింది. ఎన్నికల టైంలో బయటి నేతలు రాగానే టిక్కెట్లేస్తారు, జాతీయ స్థాయి పదవులు ఇస్తారని దాసోజు శ్రవణ్ని ఉద్దేశించి కామెంట్ చేశారు నిరంజన్. కొత్తగా వచ్చి పనిచేయకుండా ఢిల్లీ స్థాయిలో పదవులు తెచ్చుకుంటారని విమర్శించారు. దీంతో ఆగ్రహించిన శ్రవణ్ తాను పనిచేయకుండా పదవి తెచ్చుకున్నానా అని కౌంటర్ అటాక్ చేశారు. మాటామాట పెరుగుతుండటంతో పార్టీ ముఖ్యులు జోక్యం చేసుకోవడంతో వ్యవహారం సద్దుమణిగింది. గాంధీ జయంతి వేడుకలు, సభ్యత్వ నమోదుపై కార్యాచరణ చేసింది పార్టీ. కానీ సమావేశంలో గొడవలే హైలైట్ అయ్యాయి.